తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా సకల ప్రపంచ ప్రజలు యోగక్షేమములతో ఉండాలి అని తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో చక్కగా ప్రతినిత్యం జరిగేటటువంటి సుప్రభాత ప్రభృతి ఏకాంత సేవా పర్యంతమైనటువంటి కైంకర్యములే కాకుండా నిత్యము జరుగుతున్నటువంటి వేదపారాయణే కాకుండా విశేషంగా వేదపారాయణ ద్వారా ప్రపంచ ప్రజలందరూ కూడాను చక్కగా శాంతి సౌభాగ్యములతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ మహోన్నతమైనటువంటి వేదపారాయణం అనేటటువంటి మహాయజ్ఞం అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పారాయణ అనేటటువంటిది తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధానంలో శ్రీ రంగనాయక మండపం ద్వారా మనం అందరం చేస్తున్నాం. ఇళ్లల్లో ఉండి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి వారందరికీ కూడాను ఈ యొక్క ఫలితమనేటటువంటిది తప్పకుండా వస్తుంది. ఎందుకు అంటే ఈ శబ్ద తరంగములు ఆకాశమంతా వ్యాపించి ఏకకాలంలో ఒకే కాలంలో ఇక్కడ ఎప్పుడైతే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామో అదే మనం ప్రత్యక్ష ప్రసారంలో అదే మనం తెలికిస్తూ ఉంటాం. శ్రీవారి బ్రహ్మోత్సవం జరుగుతోంది అంటే అదే క్షణంలో ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా చూస్తున్నారు అంటే ఈ యొక్క తరంగముల ద్వారా, అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటువంటి మాధ్యమంలో ఈ తరంగముల ద్వారా వీక్షిస్తున్నాం. అదంతరికీ కూడా మనకు అనుభవంలో ఉన్నటువంటి విషయం. అదేవిధంగా దానికి మూలమేమిటి, ఈ తరంగములు అనే దానికి మూలమేమిటి అంటే ఇక శబ్ద తరంగములే. శబ్ద గుణకమాకాశం శబ్ద స్పర్శ రూప రసగంధములోని పంచ గుణములు. శబ్ద స్పర్శ రూప రసగంధములు ఆకాశ వాయు అగ్ని జల పృథివీలందు ఉంటాయన్నమాట క్రమంగా. కాబట్టి శబ్దం అనేటటువంటిది మొట్టమొదటిది, గొప్పది, నిత్యమైనటువంటిది. కాబట్టి శబ్దము నిత్యము అనేటటువంటి విషయాన్ని మీమాంసా శాస్త్రకారులు చక్కగా నిర్ధారించి సిద్ధాంతం చేసి చెప్పారన్నమాట. అనాది నిధన నిత్య వాగుత్సృష్ట స్వయంభువ ఆదౌ వేదమయీ దివ్య యతసర్వా ప్రవృత్తయః అని అంటారు శ్రీమా ఆ దేవీ భాగవతంలో మొట్టమొదట చెప్తూ అమ్మవారే ఒక వాగ్దేవత, వాగ్రూపంగా ఒక దేవతాస్వరూపంగా ఉంటుంది. అందుకనే ఏ శుభకార్యం ప్రారంభించినా మొట్టమొదటి చెప్పే మంత్రం ఏమిటి అంటే దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రా ఇషమూర్జందుహానా ధేనుర్వాక్ అస్మాను పశుష్టుతైతు అనే మహామంత్రాన్ని చెప్తాం. కాబట్టి అటువంటి వాగ్రూపమైనటువంటి ఆ వాగ్దేవత ఉపాసన వేదపారాయణ అని అంటే, అందుకనే వాంగ్మయమైనటువంటి తపస్సే వేదపారాయణ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం వచః స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాగ్రూపమైనటువంటి తపస్సు ఏమిటి అంటే లోకంలో అనుద్వేగకరం వాక్యం, తాను ఉద్వేగపడకుండా పక్కవారిని ఉద్వేగపరచకుండా ఏ మాట అయితే మాట్లాడతామో అది వాగ్రూపమైనటువంటి తపస్సుట. అంతేకాదు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం వచః. సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. సత్యమైన ప్రియమైన హితమైనటువంటి మాటలు మాట్లాడటం అనేటటువంటిది వాగ్రూపమైనటువంటి తపస్సు. అందుకనే పెద్దలు చెప్తారు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. అంటే సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి, మితంగా ఉండాలి. అపరిమితంగా మాట్లాడకూడదు. అపరిమితంగా మాట్లాడితే అపశబ్దాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క వాక్శక్తిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మితంగా మాట్లాడాలి. అందుకనే పెద్దలు అంటారు మితభాషణ మతిహాయి అతిభాషణ మతిహాని అని. మితభాషణం
అత్యంత హాయినిస్తుందిట, అతిభాషణం మతిని పోగొడుతుందిట. కాబట్టి అటువంటి అందువల్ల ఏమిటంటే సత్యం ప్రియహితం వచః. అంతేకాదు అక్కడ ప్రధానంగా చెప్పింది ఇవన్నీ ఎలా వస్తాయి అంటే అనుద్వేగకరమైనటువంటి వాక్యములు కానీ సత్యమై హితమైన ప్రియమైన వాక్యములు కానీ ఎక్కడున్నాయి అంటే స్వాధ్యాయాభ్యసనం చేయవ వేదాధ్యయనంలోనే ఉన్నాయి. అందులో వేదాధ్యయనం చేసేటటువంటి వారికి వేదాధ్యయనమే గొప్ప తపస్సు. ఒకప్పుడు ఉపనిషత్తు చెప్తుంది ఏది తపస్సు అనేటటువంటి దాన్ని విచారణ చేశారు. సత్యమితి సత్యవచారాధీతర తపైతి తపో నిత్య పౌరుషిష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకోమౌద్గల్య తద్ధి తపస్తద్ధి తపః. ఒక ఆయన అన్నాడు సత్యమే గొప్ప తపస్సు అన్నాడు. సత్యమితి సత్యవచారాధీతర. మరొక ఆయన అన్నాడు కాదండి తపస్సు, తపస్సు అంటే అనేక రకాలుగా ఉంటుంది, అనసనాది రూపం తపస్సు అన్నమాట. అటు కృష్ణచాంద్రాయణాదులు చేసేటువంటి తపస్సు, తపస్సే గొప్పదని మరొక ఆయన అన్నాడు. కాదండి నిజమే, సత్యము తపస్సు రెండూ ఒకచోట చేరింది గొప్ప తపస్సు కదా. అదేమిటి అంటే స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకోమౌద్గల్య. స్వాధ్యాయము ప్రవచనము అంటే అధ్యయనము అధ్యాపనం అన్నమాట. అధ్యయనము అంటే వేదాధ్యయనం, వేదాధ్యయనం చేయటం వేదాధ్యాపనం చేయటం అంటే నిరంతరము కూడాను వేదపారాయణ జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అందువల్ల భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని అన్నారు. అటువంటి ఆ తపస్సు ద్వారా లోకములన్నీ కూడా రక్షింపబడతాయి. అంటే నిత్యము వేదాధ్యయనం చేస్తూ ఉంటే సత్యవాక్ పరిపాలన అవుతుంది, తపస్సు చేసినట్లు అవుతుంది, యోగాన్ని చేసినట్లు అవుతుంది, అహింస చేసినట్లు అవుతుంది, శాంతి శుచి సౌభాగ్యం సౌశీల్యం అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రపంచ ప్రజలందరికీ కూడాను అటువంటి అనుగ్రహాన్ని వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర ప్రభువు నిరంతరం అనుగ్రహించాలి అని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఈ యొక్క పారాయణ ఇంట్లో కూర్చుని విన్నా ఎక్కడ కూర్చుని విన్నప్పటికీ కూడాను ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఆ తాదాత్మ్యం అనుభూతితో భక్తి శ్రద్ధా విశ్వాసములతో విన్నట్లయితే ఆ యొక్క ఫలితం తప్పకుండా ప్రపంచం మొత్తానికి శబ్ద తరంగములు శబ్దములు ప్రపంచమంతా వ్యాపి ఆకాశం ప్రపంచమంతా ఉంది. కాబట్టి ఈ శబ్దములు ఆకాశ గుణకములు గనక ఆకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా యొక్క శబ్దములు కూడా వ్యాపిస్తాయి గనక ఆకాశం ప్రపంచమంతా ఉంది గనక ఈ యొక్క శబ్దములు ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచ ప్రజలందరినీ ఆ ఏడుగొండల వాడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా రక్షిస్తున్నాయి. అటువంటి వేదపారాయణ ఈ రోజున మనం ప్రారంభం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. ృతం వరుషేదను పరిహారకం సాధయతి తస్మాత్ సర్వానృతోనువర్షతి పురోవాతస నిరసీత్యాహైతద్వై వృష్ట్యై రూపకం రూపేణైవ వృష్టిమవరుంధే సంయానీభిర్వై దేవా ఇమాన్ లోకాన్ సమయుస్తత్ సంయానీనాగం సంయాని త్వం యత్ సంయానీరుపదధాతి యథాప్సునా వా సంయాత్యేవమేవైతాభిర్య ఇమాన్ లోకాన్ సంయాతి ప్రభో వా ఏషోగ్నేర్యత్ సంయానీర్యత్ సంయానీరుపదధాతి ప్లవమేవైతమగ్నజ ఉపదధాచ్యుతయస్యైతా సూపహితా స్వాపోగ్నిగం హరంత్య హృత ఏవాస్యాగ్నిరాదిత్యేష్టకా ఉపదధాత్యాదిత్యా వా ఏతం భూత్యై ప్రతినుదంతేయోలం భూత్యై సంభూతిం న ప్రాప్నోత్యాదిత్యా ఏవైనం భూతింగమయంత్యసౌ ఏతస్యాదిత్యోరుచమాదత్తేయోగ్నిఞ్చిత్వా నరోచతే యదాదిత్యేష్టకా ఉపదధాత్యసా దేవాస్మిన్నాదిత్యోరుచం దధాతి యథాసౌ దేవానాగుం రోచత ఏవమేవైష మనుష్యానాగుం రోచతే ఘృతేష్టకా ఉపదధాత్యేతద్వా అగ్నే ప్రియంధామయద్ఘృతం ప్రియేణైవైనంధాంనా సమర్థయత్యథో తేజసానుపరిహారకం సాధయత్య పరివర్గమేవాస్మిన్ తేజో దధాతి ప్రజాపతిరగ్నిమచిరుతయశసావ్యార్జత స ఏతాయ శోదా అపశ్యత్తా ఉపాధత్తతాభిర్వై సయశ ఆత్మన్న ధత్త యద్యశోదా ఉపదధాది యశ ఏవ తాభిర్యజమాన ఆత్మన్ ధత్తే పంచోపదధాది పాంతః పురుషో యావానేవ పురుషస్తస్మిన్ యశో దధాతి.
देवासुरा संयत्ता आसन कनीयागुंसो देवा आसन भूयागुंसो सुरास्ते देवा एता इष्टका अपश्यन्ता उपादधत भूयस्कृदसी तेव भूयागुंसो भवन वनस्पति भिरोषधि भिर्वरि वस्कृदसी तीमामजयन् प्राच्यसी तिप्राचीन दिशमजयन् नूर्ध्वासी त्यमो मजयन्नन्तरिक्ष सदस्यन्तरिक्षे सीले त्यन्तरिक्षमजयन् ततो देवा अभवन् परासुरायस्यैतावुपधीयन्ते भूया नेव भवत्य भीमान् लोकान् जयति भवत्यात्मना परास्य भातृव्यो भवत्यप्सुषदशिष्येन सदसीत्याहैतद्वा अग्ने रूपकं रूपेणैवाग्निमवरुन्धे पृथिव्यास्त्वा द्रविणे साधयामीत्या हेमानेवैताभिर्लोकान् द्रविणावतः कुरुत आयुष्या उपदधात्यायुरेवास्मिन् दधात्यग्ने यत्ते परगुं हृणामेत्याहैतद्वा अग्ने प्रियं धाम प्रियमेवास्य धामोपाप्नोदितावेहि सगम्रभावः इत्याहव्ये वैनेन परिधत्ते पाञ्चजन्येष्वप्येद्यग्न इत्याहैषवा अग्निः पाञ्चजन्यो यः पञ्चजितीकस्तस्मादेव माहर्तव्या उपदधात्येतद्वा ऋतूनां प्रियं धाम यदृतव्या ऋतूनामेव प्रियं धामावरुन्धे सुमेक इत्याह संवत्सरो वै सुमेकः संवत्सरस्यैव प्रियं धामोपाप्नोति प्रजापते रक्ष्यश्व यत्तत्परापतत्तदश्वो भवद्यदश्व यत्तदश्वस्याश्वत्वं तद्देव अश्वमेधे नैव प्रत्यदधुरेश वै प्रजापतिगुं सर्वं करोति योऽश्वमेधे न यजते सर्व एव भवति सर्वस्य वा एषा प्रायश्चित्तिः सर्वस्य भेषजगं सर्वं वा एतेन पाप्मानं देव अतरन्नपि वा एतेन ब्रह्महत्यामतरन् सर्वं पाप्मानं तर तरति ब्रह्म हत्यायोश्वमेधेन यजते यौचेनमेवं वेदोत्तरं वै तत्प्रजापते रक्ष्यश्व यत्तस्मादश्वस्योत्तरतो वद्यन्ति दक्षिणतो अन्येषां पशूनां वैतसः कटो भवत्यप्सुयो निर्वा अश्वोऽप्सुजो वेतसस्व एवैनयो नौ प्रतिष्ठापयति चतुष्टोमस्तोमो भवति सख्या बृहत्तद्देवाश्चतुष्टोमेनैव సర్వత్వాయ అనేటటువంటి ఆ వేద పురుషుణ్ణి ప్రార్థనతో మనం పారాయణ చేస్తున్నాం. సర్వము అంటే సమస్త ప్రపంచము అని అర్థం. అంటే సమస్త ప్రపంచము కూడాను రక్షింపబడాలి. అదేగా వేద పారాయణకి సంకల్పం ఏమిటి అంటే సర్వే భవంతు సుఖినః. మొట్టమొదటి చెప్పుకున్నాం, ప్రతిరోజు అదే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. లోకాః సమస్తాః సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకనే శ్రీవారి సన్నిధానంలో ప్రతిరోజు కూడా శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అర్చక స్వాములు, అధికారులు, సిబ్బంది అందరూ కూడాను ఏకకంఠంతో ఇదే ప్రార్థన. స్వామివారికి సుప్రభాతం చేసినా అదే ప్రార్థన, అభిషేకం చేసినా అదే ప్రార్థన, కళ్యాణోత్సవం నిర్వహించినా అదే ప్రార్థన, ఏ విశేషమైనటువంటి ఆరాధన చేసినా స్వామివారి దగ్గర మనం ప్రార్థించేది ఏమిటి అంటే, మనం అందరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రార్థించేది ఏమిటి అంటే, లోకాస్ సమస్త సుఖినో భవంతు, సమస్త లోకములో కూడాను సుఖంగా ఉండాలి. దాన్నే మంత్రరూపంగా ఎలా చెప్తున్నారు అంటే, శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. అదే విషయాన్ని ఇక్కడ సర్వత్వాయ అనేటువంటి విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వస్తి ప్రజాభ్యః అని కూడా మనం ప్రార్థన చేస్తాం. పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషాః అని అంటాం అన్నమాట. అంటే ప్రభుత్వము చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేయాలి, ప్రజలందరూ కూడాను ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలని చక్కగా తూచా తప్పకుండా పాటించాలి, ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలి అని ఆ విధంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషాః.
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। గోవులకి బ్రాహ్మణులకి సుఖం కావాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కొంతమంది అనుకుంటారు గోవులకి బ్రాహ్మణులకి మాత్రమే చెప్తున్నారా మీరు అని అనుకుంటారు, అది పొరపాటు. ఎందుకంటే గోవు బ్రాహ్మణుడు ఇద్దరికే అంటే శాస్త్రం ద్వివచనాన్ని వాడుతుందన్నమాట. సంస్కృత భాషలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఉంటుంది. ఇంగ్లీష్లో సింగులర్ ప్లూరల్ అని రెండే ఉంటాయి, ఏకవచనం బహువచనమే ఉంటాయి, ద్వివచనం ఉండదు. అందులో ఒకళ్ళని చెప్పాలంటే ఏకవచనం, ఇద్దరిని చెప్పాలంటే ద్వివచనం, ముగ్గురు అంతకుమించి ఎంతమంది అయినా చెప్పాలంటే బహువచనం వాడతామన్నమాట. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేటటువంటిది. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తోంది అంటే గోబ్రాహ్మణేభ్య అని బహువచనం చెప్పింది. బహువచనం చెప్తే ముగ్గురు ఉండాలి కదా, ఇక్కడ గోవు బ్రాహ్మణుడు ఇద్దరే ఉన్నారు కదా, ఇద్దరికి బహువచనం ఎందుకు చెప్పింది? ఇక్కడ ద్వివచనం చెప్పవచ్చు కదా, ఇద్దరికే అయినట్లయితే ఇద్దరికి మాత్రమే సుఖం కావాలి అని శాస్త్రం చెప్పినట్లయితే ద్వివచనం ఎలా ఉంటుంది అంటే గోబ్రాహ్మణాభ్యాం అని ఉంటుంది. గోబ్రాహ్మణాభ్యాం శుభమస్తు నిత్యం అని మనకు శాస్త్రం చెప్పలా. శాస్త్రం ఏం చెప్పింది అంటే గోబ్రాహ్మణేభ్య అని బహువచనం చెప్పింది. అంటే బహువచనంలో తాత్పర్యం ఏమిటి అంటే గవాది సమస్త జంతువులకు, బ్రాహ్మణాది సమస్త వర్ణములకు, అంటే సమస్త ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త జీవరాశికి సుఖం కావాలని అర్థం అన్నమాట. కాబట్టి అక్కడ ఆ బహువచనం యొక్క గొప్పతనం, బహువచనం ఎందుకు అందించింది అంటే శాస్త్రం అందరికీ కేవలం ఏదో పరిమితంగా ఒకళ్ళకే అంటే కొంతమందికే సుఖం కావాలని కోరటం అనేటటువంటిది వేదం యొక్క తత్వం కాదు, వేదం యొక్క సంకల్పం కాదనమాట. అందువల్ల గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, అందుకనే దాన్ని చెప్పడానికే లోకాస్ సమస్త సుఖినో భవంతు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అందుకనే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్త సుఖినో భవంతు. లోకాస్ సమస్త సుఖినో భవంతు అంటే సమస్త జీవరాశులు, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి. అందుకనే ఈ విషయాన్నే వేదం కూడా చెప్పింది, శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ద్విపదే అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి మనుష్యులందరికీ, నాలుగు కాళ్ళు కలిగినటువంటి గవాది సమస్త జంతువులకి. సృష్టిలో నాలుగు కాళ్ళే కాదు, ఎనిమిది కాళ్ళు కల జంతువులు ఉన్నాయి, ఇంకా అనేక విశేషమైనటువంటి జంతువులు, ఆ క్రిమిలను కూడా అన్నీ కూడా ఉంటాయంటమాట. ఇక్కడ ఇక చతుష్పాత్ అంటే అదొక ఉపలక్షణ మర్యాద అని అంటారు. ఉపలక్షణ మర్యాద ప్రపంచంలో ఉండేటటువంటి సకల ప్రాణిజాతము సుఖంగా ఉండాలి అని చెప్పడంలో ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. కాబట్టి శాస్త్రం అనేటటువంటిది విశాలమైనటువంటి, వేదం అనేటటువంటిది విశాలమైనటువంటి దృష్టితో ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రార్థనా పూర్వకమైన మంత్రములతో మనం భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ వేద పారాయణ ఇంకా కూడా మనం కొనసాగిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవాసురాః సంయత్తాః ఆసంతేన వ్యజయంత స ఏతా ఇంద్రస్తనోర పశ్యత్తా ఉపాధత్తా పిర్వై స తనువమింద్రియం వీర్యమాత్మన్న దత్త తతో దేవా అభవన్ పరాసురా యదింద్రతనోరు పదధాతి తనువమేవ తాభిరింద్రియం వీర్యం యజమాన ఆత్మన్ ధత్తే ధోసేంద్రమేవాగ్నిగుం సతనుంచినుతే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి యజ్ఞో దేవేభ్యోపాక్రామత్తమ వరుధన్నా శక్నువంత ఏతా యజ్ఞతనోర పశ్యంతా ఉపాదధ తథాభిర్వైతే యజ్ఞమవారుంధత యజ్ఞతనోరు పదధాది యజ్ఞమేవ తాభిర్యజమానో వరుంధే త్రయస్త్రిగుంశతముపదధాది త్రయస్త్రిగుంశద్వై దేవతా దేవతా ఏవరుంధేథోసాత్మానమేవాగ్నిగుం సతనుంజును దేశాత్మాముష్మిల్లోకే భవతి య ఏవం వేద జ్యోతిష్మతేరుపదధాది జ్యోతిరేవాస్మిన్ దధాత్యేతాభిర్వా అగ్నిశ్చితోజ్వలతిభిరేవైనగుంసమింధ ఉభయోరస్మై లోకయోర్జ్యోతిర్భవతి నక్షత్రేష్టకాపదధాత్యేతాని వై దివో జ్యోతిగుంషితాన్యేవరుంధే సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషియన్నక్షత్రాణి తాన్యేవాప్నోత్యథో అనోకాశమేవైతాని జ్యోతిగుంషి కురుతే సువర్గస్య లోకస్యానుఖ్యాత్యయత్ సర్గస్పృష్టా ఉపదధ్యాద్వృష్టి లోకమపి దధ్యాదవరుషక పర్జన్య స్యాద
सर्गस्पृष्ट उपदधाति मरुषुकः पर्जन्यो भवति पुरस्ताधन्याः प्रतीचिरुपदधाति पश्चादन्याः प्राचीस्तस्मात् प्राचीनानि च प्रतीचीनानि च नक्षत्राण्यावर्तन्ते कर्तव्या उपदधात्युतोनाङ्गुत्यै द्वन्द्वमुपदधाति तस्माद्वन्द्वमृतवो धृते भवा एषायन्मध्यमाजितिरन्तरिक्षमि भवा एषा द्वन्द्वमन्यासुजितीशोपदधाति चतस्रो मध्ये धृत्या अन्तःश्लेषणं वा एताश्चितीनां यदृतव्या यदृतव्या उपदधातीनां विधृत्या अवकामनोपदधात्येषा वा अग्नेर्यो निःसयोनिमेवाग्निञ्चिरत उवाचः विश्व मित्रो दलित स ब्रह्मणान्नय्यस्यैतावधीयान्तय्यौचैना एवं वेददिति संवत्सरो वा एतं प्रतिष्ठायेन तेजोऽग्निं चिन्वा न प्रतिष्ठति पञ्च पूर्वाश्चितयो भवन्त्यथ षष्ठीञ्चिदिञ्चिनुते षड्वा ऋतवः संवत्सर ऋतुष्वेव संवत्सरे प्रतिष्ठत्येता वा अधिपत्नीर्नामेष्टकायस्यैता उपधीयन्तेऽधिपतिरेव समानानां भवति यन्दिष्यात् मुपदध्यायेरेताभ्य एवैनं देवताभ्य आवृश्यति ताजगात्यमार्च्छत्यङ्गिरसः सुवर्गं लोकयन्तो या यज्ञस्य निष्कृतिरासीत्तामृषिभ्यः प्रत्योहन्तद्भिरण्यमभवद्यद्भिरण्यशल्कैः प्रोक्षति यज्ञस्य निष्कृत्या अथो भेषजमेवास्मै करोत्यथो रूपेणैवैनगो समर्थयत्यथो हिरण्यज्योतिषैव सुवर्गं लोकमेति सहस्रवता प्रोक्षति सहस्रः प्रजापतिः प्रजापतेराप्त्या इमामे अग्नैष्टका धेनवः संवित्याः धेनोरेवैना कुरुतेता एनङ्का मधुघा अमुत्रामुष्मिल्लोक उपतिष्ठन्ते रुद्रो वा एतैरग्निः स एतर्हि जातो यर्हि सर्वश्चितः स यथा वत्सो जातस्तनं प्रेप्सत्येवं वा एष एतर्हि भागधेयं प्रेप्सति तस्मै यदाहुतिर्न जुहुजादध्वर्युञ्च यजमानं यध्यायेच्छत रुद्रीयं जुहोति भागधेयेनैवेन कोशमयति नार्तिमार्च्छत्यध्वर्युर्न यजमानो यद्ग्राम्याणां पशूनां पयसा जुहुयाद्ग्राम्यान् पशून् शुचार्पयेद्यदारण्य ्याञ्जर्तिलय वाग्वा वायुहुयाद्गवेधुटय वाग्वा वानग्राम्यान् पशूनहिनस्ति नारण्यानथो खल्वाहुरणाहुतिर्वै यत्तिलाश्चेतुजक्षीरेण जुहोत्याग्नेयीवा एषा यदजाहुत्येव जुहोतिनग्राम्यान् पशूनहिनस्ति नारण्यानङ्गिरसः सुवर्गं लोकयन्दो जायान् धर्मं प्रासिञ्चन् सा शोचन्ति पर्णं पराजिहीतसो ओर्को भवत्तदर्कस्यार्कत्वमर्कपर्णेन जुहोति स यो नित्वा यो दन्तिष्ठन् जुहोत्येषा वै रुद्रस्य दिक्सायामेव दिशि रुद्रम् निरवदयते च रमायाष्टकायां जुहोत्यन्तत एव रुद्रम् निरवदयते त्रेधा विभक्तम् जुहोति त्रय इमे लोका इमानेव लोकान् समावद्धीर्यान् करोति यत्यग्रे जुहोत्यथे यत्यथेयति इमे लोका एभ्य एवैनं लोके भ्यश्यमयति तिस्र उत्तरा आहुतेर्जुहोतिषट् सम्पद्यन्ते षड्वारदवर्दुभिरेवैन को शमयति यदनुपरिक्रामं जुहुयादन्तरवचारिणको रुद्रं कुर्यादथो खल्वाहो कस्यां वाहदिश रुद्रः कस्यां वेत्यनुपरिक्राममेव होतव्यमपरिवर्गमेवैन को शमयत्येता वै देवताः सुवर्ग्याय उत्तमास्ता यजमानं वाजयति ताभिरेवैन को सुवर्गं लोकं गमयति यद्विष्यात् तस्य सञ्जरे पशूनान्यस्येद्यः प्रथमः पशुरभितिष्ठति सार्तिमार्च्छति మహాగ్నిచయనంలో అనేక హోమమంత్రములు అవన్నీ కూడాను వ్యాఖ్యారూపములుగా ఇప్పుడు మనం వేదపారాయణ రూపంలో భగవంతుణ్ణి స్తుతిస్తున్నాం. ఇంతకుముందు ఇష్టకోపధానము అని అనుకున్నాం. అంటే ఆ యజ్ఞం యొక్క స్వరూపాన్ని తయారు చేయటం, అది ఒక గరుత్మంతుని యొక్క ఆకృతిలో చక్కగా దాన్ని పేర్చటం, దానిపైన అంటే ఆ గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడు కనుక వేదములను అధిష్ఠించే పరమాత్మ ఉంటారు కనుక యజ్ఞోవై విష్ణు కనుక విష్ణుమూర్తిని అక్కడ మనం ధ్యానం చేయటం, ఆ దేవతకి హవిస్సులన్నీ కూడా ఇవ్వటం, ఇదంతా కూడా అందులో ఉండేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ అన్నమాట.
తద్వారా లోకమంతా కూడా సుభక్షంగా సుభిక్షంగా ఉంటూ ఉంటుంది. ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధం వస్తే దేవతలు ఇటువంటి యాగాన్ని చేసి ఈ యాగాన్నే చేసి అంటే దేవతలు ఎప్పుడూ కూడా రాక్షసుల్ని జయిస్తూనే ఉంటారు. కారణం ఏమిటి అంటే రాక్షసులు అధార్మికులు, క్రూర స్వభావం కలిగినటువంటి వారు. దేవతలు ధార్మికులు, సాత్విక స్వభావం కలిగినటువంటి వారు. ఎప్పుడూ కూడా క్రూరుణ్ణి అక్రూరుడే జయిస్తాడు. క్రూరత్వం అనేటటువంటిది ఎప్పటికీ జయింపబడదు. దుర్యోధనుడు కానీ, రావణాసురుడు కానీ, కంసుడు కానీ, జరాసంధుడు కానీ ఎవరైనప్పటికీ క్రూర స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ జయాన్ని పొందలేదు. హిరణ్యాక్షుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చినప్పుడు క్రూర స్వభావం కలిగినటువంటి రాక్షసుల్ని జయించాలి అంటే దేవతలు ఇటువంటి మహాయాగములనే చేస్తూ ఉంటారు. అందుకనే భూయస్కృదసి వరివస్కృదసి ప్రాచ్యసి ఊర్ధ్వాసి అంతరిక్ష సదసి అంతరిక్షేసీదా ఇత్యాదిన ఈ మంత్రములు చెప్తూ ఆ దేవతలు యాగాన్ని చేశారట. అలా చేసినందున ఏమైంది అంటే భూయస్కృదసీత్యేవ భూయాగం శోభవన్ వనస్పతి భిరోషధీభి. ఎప్పుడైతే భూయస్కృతి అనేటువంటి మంత్రాన్ని వారు చక్కగా పఠించి ఆ ఇష్టకోపధానం చేశారో, దేవతలకు కావాల్సినటువంటి సమస్త వనస్పతులు ఔషధులు కూడా అన్నీ వచ్చేసి వారు గొప్ప శక్తిమంతులైనారట. అంటే ఏమిటి అంటే ఇటువంటి మంత్రములు కనుక పారాయణ చేసినట్లయితే ప్రపంచ పర్యావరణమంతా కూడా కాపాడబడుతుంది. సమస్త వనస్పతులు, సమస్త ఔషధులు చక్కగా ప్రభవిస్తాయి. సంజీవని పర్వతం కావాలి, ఔషధులన్నీ కావాలి, మూలికలన్నీ కావాలి, ఆహారం కావాలి, అనేక రకమైనటువంటి ధాన్యములు కావాలి. భారతదేశంలో ఒక ప్రాంతం వారు ఒక రకమైనటువంటి బియ్యాన్ని తింటే మరొక ప్రాంతం వాళ్ళు మరొక రకమైనటువంటి బియ్యాన్ని కోరుతారు. అవన్నీ కూడాను అటువంటివన్నీ కూడా కావాలి. సప్తగ్రామ్య ఔషధయ సప్తారణ్యా ఉభయీషామవరుధ్యై అని ఎవరు ఎటువంటి ఆహారం, ఎటువంటి సాత్వికమైనటువంటి ఆహారం ఎవరైతే కోరుకుంటారో అటువంటి ఆహారం అంతా కూడా, అంటే సాత్వికమైన ఆహారము అంటే సాక్షాత్తుగా భూమిలోంచి జనించేదనమాట. సాక్షాత్తుగా అంతేగాని ఒక జీవికి హింస చేసి తీసుకునేటటువంటిది సాత్విక ఆహారం అని చెప్పబడదనమాట. భూమిలోంచి సాక్షాత్తు జనించేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి ఆహారం. వాటినే అరణ్యాల్లో కొన్ని రకాలైనటువంటి భూమిలో పండేటటువంటి ధాన్యములు ఉంటాయి, గ్రామాల్లో పండేటటువంటి కొన్ని ఉంటాయన్నమాట. వాటినే అది 7 రకాలుగా ఉంటాయని వేదం చెప్తున్నది. 7 రకాల ధాన్యములు ఉన్నాయి. అరణ్యంలో పండే ధాన్యాలు 7 రకాలుగా ఉంటాయి, గ్రామాల్లో పండే ధాన్యాలు 7 రకాలుగా ఉంటాయి. సప్తగ్రామ్య ఔషధయ సప్తారణ్యా. ఆ విధంగా సాత్వికంగా భూమిలోంచి సాక్షాత్తు పండేటటువంటి ఆహారాన్ని ఎవరైతే కోరుతారో వారందరికీ కూడాను అటువంటి ఆహారాన్ని వేదపురుషుడు అనుగ్రహించాలి అని దేవతలు ఇటువంటి యాగాన్ని చేశారట. భూయస్కృదసీత్యేవ భూయాగం స్వభవన్ వనస్పతి భిరోషధీభి. మరొక మంత్రం ఏమిటి అంటే వరివస్కృదసి అనేటటువంటి ఆ మంత్రాన్ని చెప్పేప్పటికీ ఇమామజయన్ను భూలోకంలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడాను వారు దూరంగా తరిమి కొట్టేశారు. అంటే భూలోకంలో ఉండేటువంటి ఎవరైనా దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఇటువంటి మహామంత్ర పారాయణ ద్వారా వారి యొక్క దుర్భావనలన్నీ కూడాను పోతాయి. వారు కూడా సత్పురుషులు అవుతారు, మంచి భావన కలిగిన వాళ్ళు అవుతారు. అలాగే మరొక మంత్రం ప్రాచ్యసి అనేటటువంటి ఆ యొక్క మంత్రాన్ని పఠించి ఆ ఇష్టకోపధానం చేసేప్పటికీ ప్రాచ్యసీతి ప్రాచీన్ దిశమజయన్. తూర్పు దిక్కులో ఉండేటటువంటి వారందరినీ కూడాను, అక్కడ దుష్ట స్వభావం కలిగిన వారందరినీ కూడాను శాంతింపజేశారు. అంటే అందరూ కూడాను సత్వప్రధానులైనారు, మంచివాళ్ళైనారు అని అర్థం. అలాగే ఊర్ధ్వాసీత్ చమోమజయన్. ఆ తర్వాత ఊర్ధ్వాసి అనే మంత్రంతో ఇష్టకోపధానం చేసేప్పటికీ అంతరిక్షలోకాన్ని వారు జయించిన వాళ్ళైనారట. అంటే ఈ యొక్క యాగం యొక్క మహిమ భూలోకంలోనే కాదు, అంతరిక్షలోకంలోనే కాదు, ద్యులోకం స్వర్గలోకం వరకు వ్యాపించి అక్కడ ఉండేటటువంటి అందరినీ కూడా శాంతపరిచి అందరికీ కూడాను కావాల్సినటువంటి ఆహారాన్ని, చక్కటి ఆయుర్భాగ్యాన్ని, క్షేమాన్ని అన్నింటినీ కూడా ప్రసాదిస్తుందన్నమాట. ఇందాక మనం అనుకున్నాం ప్రాచ్యసీతి ప్రాచీన దిశమజయన్నంటే అర్థమేమిటి అంటే ఒక ప్రాగ్దిక్ అనేటటువంటిది ఉపలక్షణ మర్యాద. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరమే కాదు,
ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం అనేటువంటి విదిక్కులే కాదు ఊర్ధ్వ దిక్కు అధో దిక్కు అనేటటువంటి సమస్త దిక్కులను కూడాను అంటే ఎక్కడ దుష్ట స్వభావం ఉన్నప్పటికీ అది పోయేటట్లుగా అందరూ కూడా సాత్వికులయ్యేటట్లుగా భగవద్ అనుగ్రహాన్ని పొందేటట్లుగా ప్రాచ్యసేన మంత్రం ద్వారా దేవత అటువంటి శక్తిని పొందారట. అంతరిక్ష సదస్త్యంతరిక్షే సీదేతి అంతరిక్షమజయన్న మళ్ళా ప్రత్యేకంగా అంతరిక్షాన్ని కూడా విశేషంగా జయించారట. అంటే అంతరిక్షము అంటే అనేక రకాలుగా ఉంటుంది, మన కంటికి కనిపించేది ఆ పైన ఉండేది ఆ పైన ఉండేది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇన్ని ఇన్ని అడుగులు ఎత్తైతే దీన్ని ఒక భాగం అని ఆ పైన మరొక భాగం అని అంటూ ఉంటారు. అంటే అవన్నీ కూడా అటువంటి విశేష రూపమైనటువంటి అంతరిక్షములన్నీ కూడాను అంతరిక్ష లోకములన్నో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడాను శాంతపరిచేటటువంటి శక్తి ఈ మంత్రములో ఉన్నది అనేటువంటి విషయాన్ని అంతరిక్ష సదస్త్యంతరిక్షే సీదేతి అంతరిక్షమజయన్ ఇటువంటి మహాగ్నిచయనం అనే యాగాన్ని చేసేప్పటికీ తతో దేవాభవన్ పరాసురాహ దేవాహ తతః అభవన్ అసురాహ పరాజితాహ. కాబట్టి మనం అసురులుగా ఉంటామా దేవతలుగా ఉంటామా అనేటటువంటిది మనం వివేచన చేసుకోవాలి అని వేదం చెప్తున్నదన్నమాట. మనుష్యులందరూ కూడా మనుష్యులు అంటే మానవులు దానవులుగా వ్యవహరించకూడదు, మానవులు దేవతలుగా వ్యవహరించాలి. కాబట్టి దానవ సామ్రాజ్యాన్ని ఎవరూ కోరుకోరు, దేవతా సామ్రాజ్యాన్నే కోరుకుంటారు. చూడండి, ఎవరైనా రావణుడనో కుంభకర్ణుడనో దుర్యోధనుడనో పేర్లు పెట్టుకోరు, రాముడని కృష్ణుడని పేర్లు పెట్టుకుంటారు. అంటే ఎవరు కూడా ప్రపంచంలో దానవ సామ్రాజ్యాన్ని కోరుకోరన్నమాట. మానవ సామ్రాజ్యమే దేవతా సామ్రాజ్యంగా పరిఢవిల్లాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి శక్తి అంతా కూడా మానవులకు రావాలి అంటే ఇటువంటి యాగములన్నీ కూడా చేయాలి. అంతేకాదు ఇప్పుడు అందరికీ కూడాను ప్రాణాపాన వ్యానోదాన సమానముల యొక్క శక్తి సంపూర్ణంగా ఉండాలి. అందువల్లనే మనం అక్కడ ఆ మంత్రంలో ప్రార్థన చేస్తున్నారు, ప్రాణం మే పాహి అపానం మే పాహి వ్యానం మే పాహి ఆయుర్మే పాహి విశ్వాయుర్మే పాహి సర్వాయుర్మే పాహి. ఆయురన్నం ప్రయచ్చతి అని ఆయుర్భాగ్యం కనుక ఉన్నట్లయితే అన్న సమృద్ధి అనేటటువంటిది అప్రయత్నంగా వస్తుంది. కాబట్టి మొట్టమొదట కోరుకునేది ఏమిటి అంటే ఆయుర్భాగ్యాన్ని కోరుకుంటాం అన్నమాట. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా చక్కటి ఆయుర్భాగ్యాన్ని పొందాలి, అన్న సమృద్ధిని పొందాలి, అందరూ కూడా సద్భావనలతో ఉండాలి, దుష్ట స్వభావం ఎవరికీ ఉండకూడదు, ఏ మానవుడు కూడా దానవుడుగా మారకూడదు, ప్రతి మానవుడు తనలో ఉండేటటువంటి దేవతాతత్వాన్ని తెలుసుకుని తాను పరులకు సహాయపడుతూ ప్రపంచ పర్యావరణాన్నంతా కూడా రక్షిస్తూ దేవతలను చక్కగా ఉపాసన చేస్తూ భగవద్ అనుగ్రహంతో తాను సుఖంగా ఉంటూ ప్రపంచమంతా కూడా సుఖంగా ఉండేట్లుగా వ్యవహరించాలనే విషయాన్ని వేదపారాయణ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అటువంటి శక్తియుక్తుల్ని వెంకటేశ్వర ప్రభువు మనకు అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ వేదపారాయణ మనం కొనసాగిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అస్మన్నోర్జమితి పరిశింజతి మార్జయత్యేవై నమతో దర్పయత్యేవ స ఏనం దృప్తోక్షుద్యన్న శోచన్నముష్మిల్లోక ఉపతిష్ఠతే తృప్యతి పశుభిర్య ఏవం వేదతాన్నైషమూర్జం దత్త మరుదస్య గూనరాణా ఇత్యాహాన్నం వా ఊర్గన్నం మరుతోన్నమేవరుంధేష్మగ్గుస్తే క్షుతముంతేషు గృచ్ఛతుయం విష్మై ేష్టితమస్య క్షుధాచర్పయతి త్రిః పరిషించన్ పర్యేది త్రివృద్వా అగ్నిర్యావానేవాగ్నిస్తస్య శుచకోశమయది త్రిః పునః పర్యేది షట్సంపద్యంతే షట్వాతవాదుభిరేవాస్య శుచకోశమయత్యపాం వా ఏతత్ పుష్పం యద్వేతసోపాగోషరోపకావేతస శాఖయా చావకాభిశ్చ వికరు షత్యాపో వై శాంతా శాంతాభిరేవాస్య శుచకోశమయది యో వా అగ్ని ంచితం ప్రథమ పశురధిక్రామతీశ్వరో వైదగోషుచా ప్రదహ మండూకేన వికర్షత్యేష వై పశూనామనుపజీవనీయో న వా ఏష గ్రామ్యేషు పశుషు హితో నారణ్యేషు తమేవ శుచార్పయత్యష్టాభిర్వికర్షత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిర్యావానేవాగ్నిస్తస్య శుచగోషమయతి పావకవతీభిరన్నం వై పావకోన్నేనైవాస్య శుచగోషమయతి మృత్యురువా ఏష యదగ్నిర్బ్రహ్మణ
एतद्रूपं यत्कृष्णाजिनं कार्ष्णीवपानः उपमुञ्चते ब्रह्मणैव मृत्योरन्तर्धत्तेऽन्तर्मृत्योर्धत्तेऽन्तरन्नाद्यादित्याहुरण्यामुपमुञ्चतेऽन्यान्नान्तरेव मृत्योर्धत्तेऽवान्नाद्यगोरुन्धे नमस्ते हरसे शोचिष इत्याह नमस्कृत्य हि वदीयागं समुपजरन्त्यन्यन्ते अस्मत्तपन्तु हेतय इत्याहयमेव द्वेष्टितमस्य शुचार्पयति पावकोऽस्मभ्यगं शिव भवेत्याहान्नं वै पावकोऽन्नमेवावरुन्धे द्वाभ्यामधिक्रामधि प्रतिष्ठित्यापस्यपदेभ्यागं शान्ति नृषदे पटि दिव्याघारयति पङ्क्त्याहुत्या यज्ञमुखमारभते क्ष्णया व्याघारयति तस्मादक्ष्णया शवोऽङ्गानि प्रहरन्ति प्रतिष्ठित्यै यद्वषट् कुर्याद्यातयामास्य वषट्कालस्याद्यन्न वषट् कुर्याद् रक्षागंसि यज्ञगोहन्यरुपणित्याहक्षमेव षट्करोति नास्य यातयामा वषट्कारो भवति न यज्ञगो रक्षागंसि घ्नन्ति हुतादो वा अन्ये देवा हुतादो अन्येतान निजदेवो भयान् प्रीणादिये देवा देवानामिति तद्धामधुमिश्रेणावोक्षति हुतादश्चैव देवान हुतादश्च यजमानः प्रीणादिते यजमानम् प्रीणन्ति तद्धैव हुतादः प्रीणाति मधुजा हुतादो ग्राम्यम् वा एतदन्नैयद्दध्यारण्यम् मधु यद्दध्नामधुमिश्रेणावोक्षत्युभयस्यावरुद्धि गृमुष्टिनावोक्षति प्राजापत्यो वै गृमुष्टिः स यो नित्वा यद्वाभ्या प्रतिष्ठित्या अनुपरिचारमवोक्षत्यपरिवर्गमेवैनान् प्रीणाधिविवारेश प्राणैः प्रजया पशुभिरुध्यते योऽग्निञ्चन्वन्नधिक्रामधि प्राणदा अपानदा इत्याह प्राणानेवात्मन् धत्ते वर्चोदा वरिभोदा इत्याह प्रजा वै वर्चः पशवो वरिवः प्रजामेव पशूनात्मन् धत्त इन्द्रो वृत्रमहन्तम् वृत्रो हतशोडशभिर्भोगैरसिनात् स एतामग्नयेनीकवता ुदिमवश्यत्तामजुहोत्तस्याग्निरनीकवान् स्वेन भागधेयेन प्रेतश्चोडशधास्य भोगानप्यदहद्वैश्वकर्मणेन पाप्मनो निरमुच्यत यदग्नयेनीकवद आहुदिञ्जुहोत्यग्निरेवास्यानीकवान् स्वेन भागधेयेन प्रीतः पाप्मानमपि दहति वैश्वकर्मणेन पाप्मनो निर्मुच्यते यम् कामयेत चिरम् पाप्मनो निर्मुच्येतेत्येकैकन्तस्य जुहुयात् चिरमेव पाप्मनो निर्मुच्यतेऽयम् कामयेत ताजक् पाप्मनो निर्मुच्येतेति सर्वाणि तस्यानुद्रुत्य जुहुयात् ताजगेव पाप्मनो निर्मुच्यतेऽथो खलु नैव सूक्ताभ्याञ्जुहोदिना नैव सूक्तयोर्वीर्यम् दधात्यथो प्रतिष्ठित्यै उदेनमुत्तरान्नयेति समिधा दधाति यथा जनयतेव सङ्करोति तादृगेव तिस्रा दधाति त्रिवृद्वा अग्निर्यावानेवाग्निस्तस्मै भागधेयम् करोत्यौदुम्बरेर्भवन्त्योर्वा उदुम्बर ऊर्जमेवास्मापि दधात्युदुत्वा विश्वे देवाः प्राणा वै विश्वे देवाः प्राणैरेवैनमुद्यच्छतेऽग्ने भरन्तु चित्तिभिरित्याह एवैनम् चित्ता योद्यच्छते तेनैवै न समर्थयति पञ्च दिशो दैवीर्यज्ञमवन्तु देवीरित्याह दिशो ह्येषो नु प्रच्यपते पामतिम् निर्मतिम् वाधमाना इत्याह रक्षसामपहत्यै रायस्पोषे यज्ञमतिमा भजन्तीरित्याह पशवो वै रायस्पोषः पशूनेवावरुन्धे हरति षड्वारतवऋतुभिरेवैन गोहरति द्वे परिगृह्यपति भवतो रक्षसामपहत्यै सूर्यरश्मिरहरिकेशः पुरस्तादित्याह प्रसूपावका शिशो नोजुषन्तामित्याहान्नम् वै पावकोऽन्नमेवावरुन्धे देवासुरा संयत्ता आसन्ते देवा एतदप्रतिरथमपश्यन्ते न वैते प्रत्यसुरा न जयन्तदप्रतिरथस्याप्रतिरथत्वम् यदप्रतिरथम् विलीयोः तान्वाः प्रत्येव तेन यजमानो भ्रातृव्याञ्जयत्यथो अनभिजितमेवाभिजयति न सत्यम् भवति दशाक्षरा विराट् विराजेमौ लोको विधृता मनयो लोकयोर्विधृत्या अथो दशाक्षरा विराडन्नम् विराट् विराज्येवान्नाद्ये प्रतिष्ठत्य सति भवा अन्तरिक्षमन्तरिक्षमिवाग्नीद्रमाग्नीध्रेष्मानन्निदधाति सत्मा यद्वाभ्याम् प्रतिष्ठित्यै विमान एष दिवो मध्य आस्त इत्याहव्ये वै तयामिमीते मध्ये दिवो निहितः पृश्निरश्मेत्याहान्नम् वै पृश्न्यन्नमेवावरुन्धे चतुर्भिरामुच्छादेति यैवारिछन्द
ఛందాగుంసి ఛందోభిదేవేంద్రం విశ్వావీవృధన్ నిత్యాహ వృద్ధిమేవోపావర్తతే వాజానాగుం సత్పతిం పతి నిత్యాహ అన్నం వై వాజోన్నమేవావరుంధే సున్నహోర్యజ్ఞో దేవాగుం ఆజవక్షదిత్యాహ ప్రజా వై పశవస్వమ్నం ప్రజామేవ పశోనాత్మం ధత్తే యక్షదగ్ర్దేవో దేవాగుం ఆజవక్షదిత్యాహ స్వగాకృత్యై వాజస్యమా ప్రసవేనోద్గ్రాభేణోదగ్రభీదిత్యాహ సౌవా ఆదిత్య ఉద్యన్నుద్గ్రాభ ఏష నిమ్రోజన్ నిగ్రాభో బ్రహ్మణైవాత్మానముద్గృహ్ణాది బ్రహ్మణ భ్రాతృవ్యన్నిగృహ్ణాతి అని బ్రహ్మణ భ్రాతృవ్యన్నిగృహ్ణాతి అంటే బ్రహ్మ అంటే అనేక అర్థములు మనం వేదము అనేటటువంటి అర్థాన్ని మనం స్వీకరించి వేదం ద్వారా సమస్త శాంతి జరుగుతుంది సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి వేదే సర్వం ప్రతిష్ఠితం అనేటటువంటి మహావాక్యములు అందుకనే మనకు మహర్షులు అనుగ్రహించారన్నమాట సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి ఏది కావాలన్నా వేదం ద్వారా తెలుసుకోవచ్చు వేదాహి యజ్ఞార్థమభిప్రవృత్తాః ఎందుకంటే వేదములు యజ్ఞముల ద్వారా లోక కళ్యాణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి యజ్ఞాః లోక కళ్యాణ హేతవః యజ్ఞములు అనేటటువంటివి లోక కళ్యాణానికి సాధనం యజ్ఞం యజ్ఞం అంటే ఏమిటండి అంటే యజ దేవపూజాయాం యజ్ఞము అంటే దేవతార్చన అని అర్థం దేవతలను పూజించటము దేవతలను ఉపాసించటము దేవతలను స్తోత్రం చేయటము దేవతలని తృప్తిపరచటము అనేక మార్గములు ఉన్నాయి కొంతమంది యజ్ఞములు చేస్తారు కొంతమంది నామపారాయణ చేస్తారు కొంతమంది సంకీర్తన చేస్తారు కొంతమంది భజన చేస్తారు కొంతమంది పరోపకారం చేస్తారు కొంతమంది పరులకు చక్కటి శాంతి సౌఖ్యాన్ని కూర్చేయడం పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వివిధ యజ్ఞములు అని చెప్పబడతాయన్నమాట అందుకనే ద్రవ్య యజ్ఞాహ తపోయజ్ఞాహ జ్ఞాన యజ్ఞాహ అని అనేక రకమైనటువంటి యజ్ఞములను కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు అనుగ్రహించారు అటువంటి మహాయజ్ఞములలో అశ్వమేధం అనేటటువంటిది చాలా గొప్ప యజ్ఞం మనం చెప్పుకున్నాం రామచంద్రమూర్తి అశ్వమేధ యాగాన్ని చేశారు అని అటువంటి అశ్వమేధములు ఆ యొక్క రఘువంశపురాజులు అందరూ కూడా చేశారు అశ్వమేధములు చేసి అశ్వమేధ యాగముల యొక్క ఫలితంగానే ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని పొందాడు ఆయన మహేంద్రుడైనాడు అంటే ఇటువంటి వేదం చెప్పినటువంటి యాగమును అనుష్ఠించడం ద్వారానే కాబట్టి స్వర్గలోకంలో ఉండేటటువంటి దేవతలకు కూడాను భూలోకంలో ఉండేటటువంటి మనము అంటే మానవులు యజ్ఞములు చేస్తేనే వారికి అక్కడ ఆహారం దొరుకుతుంది అంటే యజ్ఞముల ద్వారా దేవతలందరికీ కూడాను మనం ఆహారాన్ని వారికి పంపుతున్నాం అన్నమాట అంటే ఇదే పరస్పర వినిమయం లోకంలో కూడా ఒక దేశంలో ఉన్నటువంటి వస్తువు మరొక దేశంలో దొరకకపోతే ఈ వస్తువుని ఆ దేశానికి మనం ఇవ్వటం అలాగే ఆ దేశంలో ఉండి మన దేశంలో లేనటువంటి వస్తువుని ఆ దేశం నుంచి మనం తీసుకోవటం అనేటటువంటిది పరస్పర వినిమయం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అదేవిధంగా దేవలోకానికి మనుష్యలోకానికి ఒక పరస్పర వినిమయ భావం ఉందన్నమాట ఆ వినిమయానికి ఏమిటి సాధనము అంటే యజ్ఞములు అందుకనే కృష్ణ పరమాత్మ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అని చెప్పారు కాబట్టి ఆ దేవతలకి మా దేవతలు మనల్ని అనుగ్రహించాలి అంటే దేవతల్ని మనం తృప్తిపరచాలి దేవతల్ని మనం తృప్తిపరచాలి అంటే యజ్ఞయాగాది అనుష్ఠానములన్నీ కూడా చేయాలి యజ్ఞయాగాది అనుష్ఠానములు అంటే తత్తద్విహితములుగా ఉంటాయి ఎవరెవరు ఎటువంటి యజ్ఞాన్ని చేయాలి అనేటటువంటిది మనకు శాస్త్రములు పురాణములు అన్నీ కూడా తెలియపరిచినాయన్నమాట అందుకనే విష్ణు సహస్రనామంలో చివరిలో ఫలశ్రుతి చెప్తూ ఏమంటారు అంటే వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ స్యాత్ శూద్ర సుఖమవాప్నుయాత్ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనేటటువంటి చాతుర్వర్ణ్యముల వారు వారి వారికి విధించినటువంటి ఆ యొక్క వేదోక్త కర్మానుష్ఠానాన్ని చేసినట్లయితే బ్రాహ్మణ్యం ఏమవుతాడు వేదాంతగః వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ అంటే వేదముల యొక్క ఫలాన్ని తాను పొంది లోకానికి అందించేవాడవుతాడు క్షత్రియో విజయీ భవేత్ క్షత్రియుడైతే ఏం చేస్తాడు అంటే ఇక ప్రపంచం మొత్తాన్ని కూడాను రక్షిస్తాడనమాట క్షత్రియో విజయీ భవేత్
వైశ్యో ధన సమృద్ధి స్యాత్. వైశ్యుడు అంటే కృషి గోరక్ష వాణిజ్యములు చేసేటటువంటి వాడనమాట. అంటే వ్యవసాయం చేయటం, గోవుల్ని కాపాడటం, వాణిజ్యం చేయటం, ఆ విధంగా ధనాన్ని చక్కగా న్యాయబద్ధంగా ధనాన్ని ఆర్జించేవాడు అవుతాడనమాట. అలాగే శూద్ర సుఖమవాప్నుయాత్. పై ముగ్గురు అలా చేయటం వల్ల శూద్రుడు చక్కని సుఖాన్ని పొందుతాడు. అంటే తనకు కావాల్సినటువంటి, తాను తనకి విహితమైనటువంటి వేదం విధించినటువంటి కర్మలని కూడా అనుష్ఠించి తాను కూడా సుఖంగా ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క అందరికీ సుఖం కావాలి అంటే ఆ యొక్క భూమండలంలో ఉన్న మనుష్యులందరూ కూడాను వారికి విహితమైనటువంటి దేవపూజ అనేటటువంటిది చెయ్యాలి. ఎవరైనప్పటికీ దేవతలను ఉపాసన చేసినట్లయితే, అందుకనే దైవాధీనం జగత్ సర్వం, ప్రపంచమంతా కూడా ఏ దేశమైనా ప్రపంచంలో ఉండే అణువు కూడాను ఆ దైవాధీనమై ఉన్నటువంటిది. కాబట్టి అక్కడ ఉండేటువంటి మానవుడు సుఖంగా ఉండాలి అంటే దేవతోపాసన చేయాలి అనే విషయాన్ని మనకు చక్కగా వేదం అనుగ్రహిస్తూ అటువంటి దేవతోపాసనా రూపమైనటువంటి వేదపారాయణని వెంకటేశ్వర ప్రభు యొక్క సన్నిధానంలో మనం చేస్తూ ఉన్నాం. అశ్వమేధం అనేటటువంటిది ఒక గొప్ప యాగం అన్నమాట. దాని గురించి మాట్లాడుతూ ఆ అశ్వమేధాన్ని విధిస్తూ వేదం చెప్పింది, ప్రజాపతే రక్ష్యశ్వయతు తత్పరాపతతు తదశ్వభవతు యదశ్వయతు తదశ్వస్యాశ్వత్వం అని. ప్రజాపతి యొక్క అనుగ్రహం వల్ల అశ్వము సృష్టింపబడిందిట. అందుకనే అశ్వం అంటే చాలా గొప్పది. అశ్వాన్ని ఇంగ్లీష్లో హార్స్ అని అంటాం. అందుకనే ఇప్పుడు కరెంటు గురించి మాట్లాడుతూ హార్స్ పవర్ అంటారు. అంటే అంత గొప్పదనమాట. హార్స్ పవర్ అనేటటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడంలో తాత్పర్యం ఏమిటి అంటే అశ్వం అనేటటువంటిది సాక్షాత్తు ప్రజాపతి యొక్క అనుగ్రహంతో సృష్టింపబడింది. అందుకనే అశ్వము అంటే హయము అంటాం. హయగ్రీవుడు అని ఆయన జ్ఞానస్వరూపుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని హయగ్రీవుడుగా పరమాత్మ అవతరించాడనమాట. కాబట్టి ఆ విధంగా ప్రజాపతే రక్షస్వ ఎత్తత్పరాపతత్తదశ్వభవద్యదశ్వ ఎత్తదశ్వస్యాశ్వత్వం. అటువంటి ఆ యొక్క యాగం అనేటువంటి ఒకటి ఉంది, దాన్ని అశ్వమేధము అని అంటాం. తద్దేవ అశ్వమేధే నైవ ప్రత్యదధు. దేవతలందరూ కూడా అటువంటి ఆ యొక్క మహాయాగాన్ని చేసి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ప్రజాపతి అంటే సృష్టికర్త, సమస్త ప్రజల్ని కూడాను రక్షించేటటువంటి పరమాత్మ అనమాట. అందువల్ల ఎవరు కాబట్టి ఎవరైతే ఏష వై ప్రజాపతి సర్వం కరోతి యోశ్వమేధే నయజతే సర్వ ఏవ భవతి. ఎవరైతే ఇటువంటి మహామంత్రములు పారాయణ చేస్తారో వారి యొక్క ప్రజాపతి యొక్క అనుగ్రహం వల్ల సమస్త లోకములో కూడాను సుఖంగా ఉండేటటువంటి యొక్క అనుగ్రహాన్ని ఆ భగవంతుడి ద్వారా ఇప్పిస్తారు. ఏష వై ప్రజాపతి సర్వం కరోతి, సర్వము సమస్త మానవులైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నదనమాట. యోశ్వమేధే నయజతే సర్వ ఏవ భవతి. ఇది ఒక ప్రాయశ్చిత్తము. ఒక పాపం కనుక చేసినట్లయితే దానికి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది చేసుకోవాలి. ఏమిటి ప్రాయశ్చిత్తము అంటే ఎటువంటి ఆదివ్యాధులు వచ్చినా అశ్వమేధం అనేటటువంటిది గొప్ప ప్రాయశ్చిత్తము. సర్వస్యవ ఏషా ప్రాయశ్చిత్తి. సర్వులకి కూడాను ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే అశ్వమేధం అనేటటువంటి మహామంత్రం అనమాట. అంతేకాదు సర్వస్య భేషజం, అందరికీ మందు, ఒకే ఒక మందు ఏమిటి అంటే అశ్వమేధం అనేటటువంటిది ఒక మహామంత్రం అనమాట. కాబట్టి వాళ్ళ ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక మహమ్మారితో బాధపడుతున్నారు. దాన్ని విషూచికా క్రిమి అని అంటారు. అటువంటి మహమ్మారితో బాధపడేటటువంటి వారందరికీ కూడా ఒకే ఒక్క మంది ఏమిటి, సర్వస్య భేషజం అనమాట. అందువల్ల ఒక భేషజం అంటే పాపాన్ని పోగొట్టేటటువంటి భేషజం. అందుకనే మనకు డాక్టర్ చెప్పినట్లుగా మందుని వాడాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి, భగవంతుణ్ణి ఉపాసన చేయాలి. మూడు పనులు చేసినప్పుడు సమగ్రమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాం, అనారోగ్యాన్ని అంతా కూడా మనం దూరం చేసుకుంటాం అనమాట. ఆ విషయాన్నే మనకు మహర్షులు చెప్తూ అంటారు, తచ్ఛాంతి ఔషధై దానై జప హోమ సురార్చనై. అంటే వైద్యుడి దగ్గర మనం మందులు తీసుకోవాలి, ప్రభుత్వం నియమించినటువంటి ఆ యొక్క నియమాలన్నీ కూడా, ప్రభుత్వం విధించినటువంటి నియమాలన్నీ కూడా మనం పరిపాలన చేయాలి, చక్కగా భగవద్ ఆరాధన చేయాలి. అలా చేసినట్లయితే ఆ విషయాన్ని వేదం చెప్తోందనమాట. సర్వస్య భేషజం సర్వం వా ఏతేన పాపమానం దేవా అతరన్ను. భగవద్ ఆరాధన చేస్తే పాపం పోతుంది,
దేవతలకే పాపం పోయింది దేవతల యొక్క సమస్త పాపము కూడా దీనివల్ల పోయింది సర్వం వా ఏతేన పాపమానం దేవాతరన్ను అనేక మహాపాతకములు బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాతకము కూడా పోయింది లోకంలో బ్రహ్మహత్యతో సమానమైన పాతకం లేదు అష్టమేధంతో సమానమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి అపివా ఏతేన బ్రహ్మహత్యామతరన్ను సర్వం పాపమానంతరతి సమస్త పాపములు కూడాను అశ్వమేధమైనటువంటి మహాయాగం ద్వారా పోతాయి సర్వం పాపమానం విశేషంగా ప్రత్యేకంగా చెప్తూ అన్ని పాపముల్లో గొప్ప పాపం బ్రహ్మహత్య అనేటువంటి పాపం కనుక సర్వం పాపమానం తరతి తరతి బ్రహ్మహత్య యోశ్వమేధే నయజతే ఇటువంటి అశ్వమేధ యాగం యొక్క గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో యోశ్వమేధే నయజతే యౌచేనమేవం వేద అంటే ఇటువంటి మహాపారాయణలు ఎక్కడైతే జరుగుతాయో భగవద్ అనుగ్రహం వల్ల సమస్త పాపములు కూడా పోతాయి కాబట్టి అనారోగ్య పీడితులు ఏం చేయాలి అంటే పాపం పోవటానికి భగవదారాధన చేయాలి వైద్యుడు సూచించినటువంటి మందులు వాడాలి ప్రస్తుతం కరోనా అనేటటువంటి ఒక వ్యాధితో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలు సూచిస్తున్నాయి అవన్నీ కూడా పాటించాలి అప్పుడే తచ్చాంతిహి ఔషధైహి దానైహి జప హోమ సురార్చన అనేటువంటి వాక్యాన్ని మహర్షులు అందించిన దాన్ని మనం పరిపాలించిన వాళ్ళం అవుతాం అలాగే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని దానం చేయాలి అంటే పరోపకారం చేయాలి ధర్మాచరణ చేయాలి అటువంటి మహామంత్రములన్నీ కూడా మనం పారాయణ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర ప్రభు యొక్క అనుగ్రహంతో అత్యంత శీఘ్రంగా కోలుకోవాలి అని మనం ప్రార్థన చేస్తూ ఈ పారాయణని మనం ముందు కొనసాగిస్తున్నాం ఓం ప్రాజీమను ప్రతిశంప్రేహి విద్వానిత్యాహ దేవలోకమే వైతయోపావర్తతే క్రమధ్వమగ్ని నానాగమిత్యా హేమానే వైతయా లోకాన్ క్రమదే పృథివ్యా అహముదంతరిక్షమారుహమిత్యా హేమానే వైతయా లోకాన్ సమారోహతి సువర్యంతో నాపేక్షంత ఇత్యాహ సువర్గమే వైతయా లోకమేత్యగ్నే ప్రేహి ప్రథమో దేవయతామిత్యాహోభయేష్వే వైత తయా దేవ మనుష్యేషు చక్షుర్దధాది పంచభిరధిక్రామదిపాంగో యజ్ఞో యావానేవ యజ్ఞస్తేన మహసు వర్గం లోకమే దినక్తోషాసేతి కులోను వాక్యామన్వాహ ప్రత్యా అగ్నే సహస్రాక్షేత్యాహ సహస్ర ప్రజాపతి ప్రజాపతేరాప్త్యై తస్మై దేవే మవాజాయ స్వాహేత్యాహాన్నం వై వాయోన్నమేవరుంధే దద్ధ పూర్ణమౌదుమ్మరీమయమాతృణాయాంజుహోత్యూర్ ర్గుదంబరసౌ స్వయమాతృన్నాముష్యామేవార్జం దాది తస్మాదముతోర్వాజీమోర్జముపజీవామస్తి సృభిస్ సాధయతి అగ్నిర్యావానేవాగ్నిస్తం ప్రతిష్టాంగమయది ప్రేద్ధో అగ్నేరీరి పురోన ఇత్యౌదుంబరీమా దేషా వై సూర్మీ కర్ణకావత్యేతయా హస్మ వై దేవాగుంశతృగృంహంతియేతయా సమిధమా దాది వజ్రమే వై యజమానో భ్రాతృవ్యాయ ప్రహరతి స్మృత్యాశంబట్కారం విధేమతే పరమే జన్మన్నగ్న ఇది వైకంకతీమాదధాతి భా ఏవావరుంధే తాగుంస వితుర్వరేణ్యస్య చిత్రామితి శమీమ ఈగో శాంత్యా అగ్నిర్వాహవా అగ్నిచితం దుహేగ్నిజిద్వాగ్నిం దుహే తాగుంస వితుర్వరేణ్యస్య చిత్రామిత్యా హైషవా అగ్నేర్ధో హస్తమస్య కణ్వ ఏవ శ్రాయసో వేత్తేన హస్మై నగోస ేతయా సమిధమాదధాగ్నిజిదేవతదగ్నిందుహే సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా ఇత్యాహ సప్తైవాస్య సాప్తాని ప్రీణాతి పూర్ణయా జుహోతి పూర్ణైవ హి ప్రజాపతి ప్రజాపతేరాత్యేన్యోనయా జుహోతిన్యోనాద్వి ప్రజాపతి ప్రజాజత ప్రజానాగో సృష్ట్యా అగ్నిర్దేవేభ్యో నిలాయత సదిశోను ప్రావిశర్జుహ్వన్మనసాదిశోధ్యాయేద్దిగ్భ్య ఏవైనమవరుంధే పురస్తాజ్యుహోత్యాజ్యేనోపరిష్టాత్తేజశ్చైవాస్మాయింద్రియం చ సమీచే దధాతి ద్వాదశ కపాలో వైశ్వానరో భవతి ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరోగ్నిర్వైశ్వానర సాక్షాదేవ వైశ్వానరమవరుంధే యత్ప్రయాజాను యాజాన్ కురయాద్వికస్తిస్సా యజ్ఞస్య దర్వి హోమం కరోతి యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై రాష్ట్రం వై వైశ్వానరో విణ్మరు
भरतो वैश्वानरगो हुत्वा मारुताञ्जहोति राष्ट्र एव विषमनुबध्नात् युत्येवैश्वानरस्याश्रावयत्युपागुंषु मारुताञ्जहोति तस्मात् राष्ट्रम् विषमति वदति मारुता भवन्ति मरुतो वै देवानाम् विशो देव विषे नैवास्मै मनुष्य विषमवरुन्धे सप्त भवन्ति रक्तगणा वै मरुतो गणश एव विषमवरुन्धे गणेन गणमनुद्रुत्य जुहोति अनुवर्तमानं करोति वसोऽर्धाराञ्जुहोति वसोऽर्मेधारा सति दिवा एषा भूयते धृतस्य वा एन मेषा धारा पुष्मिल्लोके मानोपतिष्ठत आज्येन जुहोति तेजो वा आज्यन्ते जो वसोऽर्धारा तेजसैवास्मै तेजो वरुन्धे थोका मा वै वसोऽर्धारा कामाने वा वरुन्धेयं कामयेत प्राणानस्यान्नाद्यं विच्छिन्यामिति विग्राहन्तस्य जुहुयात् प्राणानेव स्यान्नाद्यं विच्छिनत्यं कामयेत प्राणानस्यान्नाद्यनो सन्तनुयामिति सन्ततान्तस्य जुहुयात् प्राणानेवास्यान्नाद्यगं सन्तनोति द्वादश द्वादशानि जुहोति द्वादश मासा संवत्सर संवत्सरेणैवास्मा अन्नमवरुन्धेऽन्नं च मे क्षुच्चम इत्याहैतद्वा अन्नस्य रूपको रूपेणैवान्नमवरुन्धेऽग्निश्चमापश्चम इत्याहैषावान्न यो निस्तयोन्येवान्नमवरुन्धेऽर्धेन्द्राणि जुहोति एवावरुन्धे सर्वेषामर्धमिन्द्रः प्रजितस्मादिन्द्रो देवतानाम् भूयिष्ठभाक्तम इन्द्रमुत्तरमाहेन्द्रियमेवास्मिन्नुपरिष्टाद्दधाति यज्ञायुधानि जुहोति यज्ञो वै यज्ञायुधानि यज्ञमेवावरुन्धेऽथो एतद्वै यज्ञस्य रूपको रूपेणैव यज्ञमवरुन्धे हृतश्च मे स्वगाकारश्च मैत्याः स्वगाकृत्या अग्निश्च मे घर्मश्च मैत्याहैतद्वै ब्रह्मवर्चसस्य रूपगं रूपेणैव ब्रह्मवर्चसमवरुन्धरिच्च मे साम च मैत्याहैतद्वै छन्दसागं रूपगं रूपेणैव छन्दागस्य वरुन्धे गर्भाश्च मे वत्साश्च मैत्याहैतद्वै पशूनागं रूपगं रूपेणैव पशूनवरुन्धे कल्पाञ्जहोत्यगुत्तस्य गुत्यै युग्मदयुगे जुहोति तरावति भवतो भिक्रान्त्या एकाच मे मिश्रश्च मैत्याह देव छन्दसं वा एकाच मिश्रश्च मनुष्य छन्दसं च तस्रश्चाष्टौ च देव छन्दसं चैवाश्च छन्दसं चावरुन्धा त्रयस्त्रिगुंशतो जुहोति त्रयस्त्रिगुंशद्वै देवता देवता एवावरुन्धाष्टा चत्वारिगुंशतो जुहोत्यष्टा चत्वारिगुंशदक्षरा जगदीयागताः पशवो जगत्यैवास्मै पशो नवरुन्धे वाजश्च प्रथमश्चेति द्वादश मासा संवत्सर संवत्सर एव प्रतिष्ठति हरिः ॐ द्वादशमासाः संवत्सरः संवत्सर एव प्रतिष्ठति అని అంటే ఒక సంవత్సరానికి 12 మాసములు అనేక మంత్రములు ఇక్కడ 12 సంఖ్యగా కొన్ని 1 3 5 అని కొన్ని రెండు నాలుగు ఇత్యాదిన కొన్ని అంటే కొన్నేమో దేవఛందసములు కొన్నేమో మనుష్య ఛందసములు అని అంటే సకల దేవతల యొక్క అనుగ్రహంతో సకల మానవులు సుఖంగా ఉండాలనేటటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి మంత్రములు అన్నమాట అనేకమైనటువంటి ఇష్టకలు ఉపధానం చేశాము అని చెప్పుకున్నాం జ్యోతిష్మతి రూపదధాతి జ్యోతి అనేటువంటి పేరు గల ఆ యొక్క ఇష్టకలన్నీ కూడా మనం అక్కడ ఆ భగవంతునికి సమర్పణ చేశాం భగవత్ స్వరూపంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అవే నక్షత్రములు అని నక్షత్రములు అంటే ఏమిటి అంటే సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషి ఎన్నక్షత్రాణి తాన్యేవాప్నోతి మంచి పనులు చేసినట్లయితే ఆ యొక్క మంచి పనుల యొక్క ఫలితం ఏమిటి అంటే నక్షత్ర మండలంగా నక్షత్ర రూపంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటారట కాబట్టి మంచి పనులు చేసినటువంటి వాళ్ళందరూ కూడాను నక్షత్ర స్వరూపంగా ఉంటారు అందుకనే మనకు ప్రసిద్ధమైనటువంటి నక్షత్రం ధ్రువ నక్షత్రము అని అంటాం ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకునే సముద్రంలో కూడాను యానం చేస్తూ ఉంటారు సముద్రయానం చేయాలి అంటే ధ్రువతార అని అంటారు దాన్ని ఆధారంగా చేసుకుని అంటే ధ్రువుడు మన శ్రీమద్ భాగవతంలో ధ్రువుడు అనేటటువంటి బాలుడు తపస్సు చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి పనులు చేసి అటువంటి గొప్ప స్థానాన్ని పొందాడు కాబట్టి మనుష్యులందరూ కూడా సత్కర్మాచరణ చేస్తూ
పరోపకారం చేస్తూ ఎవర్ని కూడా హింసించకుండా అందరూ కూడా చక్కగా భగవద్ అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలి అని ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ